ఆపిల్ వాల్నట్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఆపిల్ వాల్నట్ పౌడర్ పాలపొడి కోడిగుడ్లు వెన్న పంచదార పొడి వెనిలా ఎసెన్స్ దాల్చిన చెక్క పొడి బేకింగ్ పౌడర్ వంట సోడా బ్రౌన్ షుగర్ సో ఆల్ ఇంగ్రీడియెంట్స్ రెడీగా ఉన్నాయి చూసేసాము సో ఇప్పుడు ఫస్ట్ కావాల్సింది కేక్ చేయడానికి కేక్ బీటర్ అంటే మీ వెపన్ ఇది ఉంటే చాలా ఈజీ కదా చాలా ఈజీ నిజంగా మీరు చేస్తా ఉంటే కేక్ ఇంత ఈజీనా అనిపిస్తది ఒక స్పూన్ ఇవ్వండి ఇది కంపల్సరీ మెజర్మెంట్ చాలా కంపల్సరీ అన్నమాట సో దీన్ని కొద్దిగా సాఫ్ట్ చేసుకుందాం ఓకే సో ఇప్పుడు 100 గ్రామ్ పంచదార పొడి అండి సో దీని ఇంకా హెల్తీగా చేయాలంటే మనం బెల్లం ఇప్పుడు మనకి ఈ మధ్య పౌడర్ వస్తుంది కదా జాగరి పౌడర్ వేయొచ్చు జాగరి పౌడర్ బెల్లం పొడి వేసుకోవచ్చు లేకపోతే ఆర్గానిక్ షుగర్ తక్కువ పాలిష్ ఉన్న షుగర్ ఉంటుంది వైట్ షుగర్ కాకుండా బ్రౌన్ షుగర్ కూడా వాడొచ్చు సో దీన్ని అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకో ఓకే ఇప్పుడు 2 ఎగ్స్ 2 అంటే ఎవ్రీ 50 గ్రామ్ కి ఒక ఎగ్ సో 1 కప్ అంటే 100 గ్రామ్స్ వరకు అవుతుంది అనమాట 1 కప్ బటరు 1 కప్ షుగరు 1 కప్ ఏదైనా పిండి మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా ఏదైనా అలాగే వెనిలా ఓకే దీనికి కూడా ఇప్పుడు సరి మధ్యలో కలుపుతూ ఉండాలి సో బీట్ చేసిన తర్వాత ఒకసారి ఇలా మనం బాగా కలుపుకుంటే సైడ్స్ ఎప్పుడూ క్లీన్ అప్ చేసుకుంటూ ఉండాలి తర్వాత వాల్నట్ పౌడర్ హెల్దీగా ఎలా చేసుకుంటున్నాం అంటే వాల్నట్ పౌడర్ గోధుమ పిండి సో గోధుమ పిండి కాకుండా బాజరా పిండి అయినా లేకపోతే జొన్నల పిండి అయినా రాగి పిండి అయినా జొన్న కూడా వేసుకోవచ్చు ఏంటంటే మనం బేకింగ్ పౌడర్ అయినా పాలపొడి అయినా వంట సోడా అయినా మనం జొన్న పిండితో పాటు లేకపోతే గోధుమ పిండితో జల్లించుకుంటే చాలా బాగుంటుంది దాంతో పాటే మనము బీట్ చేయాలి ఓకే సో ఇప్పుడు పాలపొడి 1-2 స్పూన్స్ యాపిల్ కేక్ చేస్తావు అంటే ఎప్పటికీ యాపిల్ మళ్ళీ దాల్చిన పొడి చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది ప్రవీణ ఒక ఒక చిటికెడ మనం దాల్చిన పొడి కూడా వేద్దాం 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1 టీ స్పూన్ వంట సోడా ఓకే ఇప్పుడు అన్ని ఇది గోధుమ పిండి కాబట్టి కొద్దిగా గట్టిగా ఎలా ఉంటది పాలైనా వేసుకోవచ్చు లేకపోతే మంచి నీళ్ళైనా కొద్దిగా వేసుకోవచ్చు మనకి పిండి అయిపోయింది ప్రవీణ ఇప్పుడు మనం యాపిల్ ముందే కట్ చేసుకుంటే మనకి నల్లగా అవుతుంది కాబట్టి ఇప్పుడు యాపిల్ కట్ చేసుకొని వెంటనే చేసుకోవాలి ఓకే డన్ సో కేక్ మోల్డ్ ఇవ్వనా హా కేక్ ఓ చాలా చాలా ఎక్కువ వేసుకోవాలి వేశారు ఎందుకంటే ఇది పైనాపిల్ అప్ సైడ్ డౌన్ కేక్ లాగా ఇది యాపిల్ అప్ సైడ్ డౌన్ కేక్ అవుతుంది సో యాపిల్ అంతా పైకి వస్తాయి కాబట్టి పై ఎక్కువ వేసుకోవాలి సో యాపిల్ కట్ చేద్దాం ప్రవీణ సో జనరలీ క్రిస్మస్ కి డ్రై ఫ్రూట్స్ తో కేక్ చేసుకుంటాం కదా అవును సో మన ఫ్రెష్ ఫ్రూట్ తో ఎందుకు అలాగే ఇప్పుడు సీజన్ లో మనకి యాపిల్ అవును సో ఇప్పుడు ఏంటంటే ఈ బౌల్ ఇవ్వండి ప్రవీణ బేకింగ్ బౌల్ దీంట్లో బ్రౌన్ షుగర్ బాగా చక్కగా వేసుకోవాలి ఈ యాపిల్ పీసెస్ ఇలా అరే మళ్ళీ ఈ దాల్చిన పొడి ఓకే ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి బీట్ చేసేసుకొని మనం బ్యాటర్ని దాంట్లో వేసేద్దాం
నాకు ఒకటి ఏంటంటే ప్రవీణ, చాలా పలచగా అయిందండి బ్యాటర్. కేక్ మనకి తొందరగా పాడవుతుంది. ఇలా గట్టిగా ఉంటే ఒక 1 వీక్ 10 డేస్ ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు మనం బేకింగ్ ట్రేలో షిఫ్ట్ చేసుకుందాం. వేసేటప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా తర్వాత ఒకసారి వేసుకున్న తర్వాత స్పూన్తో మనం లెవెల్ చేసుకుందాం. కింద ఉన్న యాపిల్ ముక్కలు డిస్టర్బ్ అవ్వకూడదు. సో ఈ బ్యాటర్ లోనే తెలుస్తుంది మనం గోధుమ పిండికి మళ్ళీ మైదాలో చేసే కేక్ కి ఎంత డిఫరెన్స్ అనేది అన్నమాట. చాలా టైట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న కేక్ ని ఒక బట్టర్ పేపర్ ఇలా మూత పెట్టేసి లాగా పెట్టేసి 180 డిగ్రీలో 25 మినిట్స్ టు 30 మినిట్స్ బేక్ చేయాలి. ఓకే, 180 డిగ్రీస్ దగ్గర 25 టు 30 మినిట్స్ హాఫ్ అన్ అవర్ వరకు ప్రీ హీట్ ఏమైనా చేయాలి? చేయాలి చేయాలి. ప్రీ హీటెడ్ ఓవెన్ లో సేమ్ డిగ్రీలో 180 డిగ్రీలో ప్రీ హీట్ చేసి ఎంతసేపు ప్రీ హీట్ చేయాలి? ఒక 5 మినిట్స్ 5 మినిట్స్ 5 మినిట్స్ 180లో ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో 30 మినిట్స్ వరకు బేక్ చేయాలి. ఓకే డన్. సో ఇప్పుడు దీన్ని బేక్ చేసుకో. సో దీనిపైన ఆల్రెడీ మన దగ్గర రెడీగా ఉంది బటర్ పేపరు. దీంతో ఇలా క్లోజ్ చేసేసి నీట్గా దీన్ని మనం ప్రీహీట్ చేసిన ఓవెన్లో జస్ట్ ఒక 180 డిగ్రీస్ దగ్గర 25 మినిట్స్ అలా బేక్ చేసుకుంటే మన యాపిల్ వాల్నట్ కేక్ రెడీ అయిపోతుంది. సో మనము ఓవెన్లో 180 డిగ్రీస్ దగ్గర ఒక 25 మినిట్స్ బేక్ చేసిన తర్వాత మన యాపిల్ వాల్నట్ కేక్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా మనం ఆఫ్టర్ మీరు తయారు చేసిన కేక్ కూడా ఇలాగే అవుతుంది. బటర్ పేపర్ ఇలా తీసేయాలి. ఇప్పుడు సైడ్స్ ఎప్పుడైతే కాస్త వేడిగా ఉన్నప్పుడు తీస్తే మంచిది ప్రవీణ. అయితే ఎప్పటికీ సో వేడిగా ఉన్నప్పుడు డిమాండ్ చేస్తే మంచిది. మరీ వేడిగా కాదు, కొద్దిగా వార్మ్ గా ఉండాలి. దీన్ని ఇలా ప్లేట్ పెట్టుకోండి. దాన్ని మీరు కూడా ఇలాగే ఈ క్రిస్మస్ ని మీరే ఇంట్లో స్వయంగా ఈ కేక్ తయారు చేసుకొని సూపర్ గా సెలబ్రేట్ చేసుకోవాలని మేము ఇద్దరం కోరుకుంటున్నాము. ఇంకెందుకు, కేక్ కట్ చేస్తే నేను టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. యాపిల్ వాల్నట్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్, వాల్నట్ పౌడర్, పాల పొడి, కోడిగుడ్లు, వెన్న, పంచదార పొడి, వెనిలా ఎసెన్స్, దాల్చిన చెక్క పొడి, బేకింగ్ పౌడర్, వంట సోడా, బ్రౌన్ షుగర్. యాపిల్ వాల్నట్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 100 గ్రాముల వెన్న వేసుకొని బాగా సాఫ్ట్గా చేసుకోవాలి. తర్వాత 100 గ్రామ్స్ పంచదార పొడి కూడా వేసి సాఫ్ట్గా చేసుకోవాలి. తర్వాత బీట్ చేసుకున్న కోడిగుడ్లు 2 వేసి వెనిలా ఎసెన్స్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు వాల్నట్ పౌడర్ వేసుకొని సరిపడినంత గోధుమ పిండి వేసి మళ్ళీ బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ పాల పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, 1 టీ స్పూన్ వంట సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కేక్ మిశ్రమాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకొని దానికి వెన్నతో బాగా గ్రీస్ చేసుకోవాలి. తర్వాత మనం యాపిల్ ని కట్ చేసుకోవాలి. లేయర్స్ గా కట్ చేసుకున్న యాపిల్ ని కేక్ మౌల్డ్ లో అన్ని వైపులా సర్దుకొని దానిపైన మనం తయారు చేసిన బ్యాటర్ ని వేసుకొని సాఫ్ట్ గా చేసి పైన ఒక బట్టర్ పేపర్ పెట్టి ఓవెన్ లో 180 డిగ్రీస్ దగ్గర 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన యాపిల్ వాల్నట్ కేక్ రెడీ.